ఏపీలో పండగ పూట చాలా మంది ఉద్యోగులకు ఇంకా జీతాలే అందలేదు. ఇలా దసరా వచ్చినా వేతనాలు అందకుండా అవస్థలు పడిన రోజులు గతంలో ఎప్పుడూ లేవని ఉద్యోగులే చెబుతున్నారు. ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నేతలు మొరపెట్టుకున్నారంటేనే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. ప్రభుత్వానికి ఎదురైన ఆర్థిక ఇబ్బందులే ఉద్యోగులు పెన్షనర్లకు శాపంగా మారాయి. ఏపీ ప్రభుత్వానికి ఆర్థిక కష్టాలు తప్పడం లేదు. మంగళవారం రిజర్వ్ బ్యాంక్ దగ్గర సెక్యూరిటీ బాండ్లు వేలం వేసి తీసుకున్న 2,000 కోట్ల రూపాయలు ఖజానాలో జమవుతాయని ప్రభుత్వం భావించింది. అయితే రిజర్వ్ బ్యాంక్ తమ దగ్గర ఏపీ ప్రభుత్వం ఉపయోగించుకున్న ఓవర్ డ్రాఫ్ట్ లో 2,000 కోట్లు జమ చేసేసుకుంది. దీంతో ఏపీ ప్రభుత్వం కంగుతింది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కేంద్రం అనుమతించిన అదనపు రుణ పరిమితి 10,500 కోట్ల రూపాయలలో 9,000 కోట్లను వాడేసుకుంది. మరో 1,500 కోట్ల రూపాయలే మిగిలి ఉంది. వచ్చే మంగళవారం ఈ మొత్తాన్ని కూడా బాండ్లు వేలం వేసి సేకరించనున్నారు. అయితే సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా వచ్చిన డబ్బును ప్రభుత్వం మిగిలిపోయిన ఉద్యోగుల వేతనాలు పెన్షన్లకు చెల్లించాలని భావించింది. కానీ రిజర్వ్ బ్యాంక్ ఈ మొత్తాన్ని ఓవర్ డ్రాఫ్ట్ కింద జమ చేసుకోవడంతో అధికారులు ఆశ్చర్యపోయారు. పెన్షన్లు వేతనాల చెల్లింపుల కోసం ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రెవెన్యూ లోటు కింద వచ్చిన 1,750 కోట్ల రూపాయలను ఉద్యోగుల వేతనాలు పెన్షన్ల కోసం విడుదల చేసింది. అయినా అవి సరిపోలేదు. మరో 10% మంది ఉద్యోగులకు బకాయిలు మిగిలే ఉన్నాయి. ఆసరా పథకం కింద ఈ నెల 7 నుంచి 17వ తేదీ వరకు డ్వాక్రా మహిళలకు చెల్లించాల్సిన 6,800 కోట్ల రూపాయలను రోజుకు 500 నుంచి 700 కోట్ల రూపాయల వరకు విడుదల చేస్తున్నారు. నిధులు ఒకేసారి సమీకరించడం సాధ్యం కావడం లేదు. దీంతో రోజువారీ చెల్లింపులు చేస్తున్నారు. వీటితో పాటు రైతు భరోసా 2వ విడత, జగనన్న తోడు, జగనన్న చేదోడు పథకాలకు నిధులు సమీకరించాల్సి ఉంది. కొన్ని బ్యాంకులు చాటుమాటుగా రుణాలిస్తున్నాయి. అయితే రిజర్వ్ బ్యాంకు మౌఖిక ఆదేశాలతో ఇక ముందు రుణాలిచ్చే అవకాశం ఎంత మాత్రం లేదు. కేంద్రం అదనంగా అనుమతించిన 10,500 కోట్ల రుణ పరిమితిలో కూడా ఇంకా 1,500 కోట్లు మాత్రమే తీసుకోవటానికి అవకాశం ఉంది. దీంతో ఆర్థిక శాఖ అధికారులు ఢిల్లీలో మళ్లీ రుణ పరిమితి పెంపు కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. వచ్చే నెలలో ఏపీ ప్రభుత్వానికి ఆర్థికంగా అనేక ఇబ్బందులు రానున్నాయి. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లను ప్రతి నెల 1వ తేదీ నాటికి ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఆ హామీని నెరవేర్చడం ఆచరణలో అంత సులభం కాదు అని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సంక్షేమ పథకాలతో పాటు పలు సంస్థలకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టులకు చెల్లించవలసిన బకాయిలు హైకోర్టు ఆదేశం ప్రకారం విడుదల చేయాల్సి ఉంది. దీంతో వచ్చే నెలలో ఏపీ ప్రభుత్వానికి ఆర్థికంగా మరిన్ని కష్టాలు తప్పకపోవచ్చనే చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు పాలనపై ఫోకస్ చేసిన గులాబీ బాస్ ఇప్పుడు పార్టీపై దృష్టి పెట్టారా? వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే రంగంలోకి దిగబోతున్నారా? 2వసారి అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల తర్వాత ప్లీనరీ వేదికగా కేసీఆర్ ఏం ప్రకటన చేయబోతున్నారు? ప్రతిపక్షాల వ్యూహాలకు కేసీఆర్ ఏ విధంగా చెక్ పెట్టాలనుకుంటున్నారు? తెలంగాణలో సాధారణ ఎన్నికలకు ఇంకా 2 ఏళ్లకు పైగా సమయం ఉంది. అయినా అప్పుడే ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. ఓవైపు హస్తం పార్టీ, మరోవైపు కాషాయ పార్టీ అధికారమే లక్ష్యంగా సభలు, సమావేశాలు, పాదయాత్రలతో హోరెత్తిస్తున్నాయి. అయితే ప్రతిపక్షాల దూకుడికి దీటుగా అధికార పార్టీ టీఆర్ఎస్ సైతం రంగంలోకి దిగింది. 2వసారి అధికారంలోకి వచ్చిన తరువాత ఇంతకాలం పాలనపై కేసీఆర్ దృష్టి పెట్టారు. ఇక వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీని యాక్టివ్ చేయబోతున్నారు. ఇప్పటికే పార్టీ సంస్థాగత కమిటీల ఏర్పాటు పూర్తయింది. 2 ఏళ్ల తరువాత ప్లీనరీ సమావేశాలకు కూడా కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది హైటెక్స్ లో 14,000 మంది కార్యకర్తలతో టీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 25వ తేదీన పార్టీ అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్ ను మరోసారి లాంఛనంగా ఎన్నుకోనున్నారు. అదే రోజు కొత్త అధ్యక్షుడి హోదాలో కేసీఆర్ ప్లీనరీలో పలు కీలక తీర్మానాలను ప్రవేశపెట్టబోతున్నారు. గతంలోలాగే ముందస్తు ఎన్నికలకు వెళ్తారా లేక షెడ్యూల్ ప్రకారమే 2023 ఎన్నికలను ఎదుర్కొంటారా అనే సందేహాలకు కేసీఆర్ క్లారిటీ ఇచ్చే అవకాశాలున్నాయనే చర్చ జరుగుతోంది. 7 ఏళ్లలో చేసిన అభివృద్ధితో పాటు
ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టే విధంగా కేసీఆర్ క్యాడర్ కు దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు కేటీఆర్ ను సీఎం చేస్తారనే వాదనకు ఇప్పటికే చెక్ పెట్టిన గులాబీ దళపతి ఈ విషయంపై ప్లీనరీ వేదికగా మరోసారి క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత కేవలం ఎన్నికల కోసమే సభలు నిర్వహించారు. అయితే ఇప్పుడు పార్టీ కోసం భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు టీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. వచ్చే నెల 14వ తేదీన వరంగల్లో ద్విదశాబ్ది విజయ గర్జన సభను నిర్వహించబోతున్నారు. పార్టీ ఏర్పాటు చేసి 20 ఏళ్లు కావడంతో ఈ సభను చరిత్రలో నిలిచిపోయేలా సక్సెస్ చేయాలని టీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం లేదని అనుకునేలా విజయ గర్జన నిర్వహించాలి అని కేసీఆర్ ఆదేశించినట్టు సమాచారం. 25 లక్షల మంది కార్యకర్తలతో వరంగల్ విజయ గర్జన నిర్వహించి ప్రతిపక్షాలను ఆలోచనలో పడేసేలా చేయాలన్నది కేసీఆర్ వ్యూహంగా తెలుస్తోంది. ఎన్నికలకు 2 ఏళ్ల ముందు రాష్ట్రంలో ప్రతిపక్షాలు నిర్వహిస్తున్న సభలకు చెక్ పెట్టే విధంగా వరంగల్ సభను సీఎం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు సమాచారం. ఉత్తర తెలంగాణలో పార్టీకి కొంత వ్యతిరేక పవనాలు వేస్తోన్న సమయంలో వరంగల్లో సభ పెట్టడం కేసీఆర్ వ్యూహంలో భాగమనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే సభలతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా జోరు మీదే ఉన్నారు. కొత్తగా పార్టీ పెట్టిన షర్మిల దీక్షలు సభలకు జనం భారీగానే హాజరవుతున్నారు. దీంతో అధికార పార్టీ శ్రేణుల్లో కొంత ఆందోళన మొదలైంది. రాబోయే ఎన్నికల్లో గెలుపు ఈజీ కాదన్న భావన కార్యకర్తలను వెంటాడుతూనే ఉంది. దీంతో కేసీఆర్ అలర్ట్ అవుతున్నట్టు తెలుస్తోంది. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టడానికి, ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను దూరం చేయడానికి కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. హైదరాబాద్ లో దసరా షాపింగ్ సందడి కనిపిస్తోంది. గత ఏడాది కరోనా ఎఫెక్ట్ తో వ్యాపారం దెబ్బతింది. ఈసారి కస్టమర్లను ఆకట్టుకునేందుకు షాపింగ్ మాల్స్ నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. డిఫరెంట్ కలెక్షన్లు భారీగా ఆఫర్లతో అట్రాక్ట్ చేస్తున్నారు. దసరా పండుగంటే ఆ ఉత్సాహమే వేరు. పండుగ రోజు కొత్త బట్టలు వేసుకోవాలని చాలా మంది భావిస్తారు. అందుకే హైదరాబాదీలు చలో షాపింగ్ అంటున్నారు. దాదాపు 7.5 తరువాత షాపింగ్ మాల్స్ కళకళలాడుతున్నాయి. బట్టల దుకాణాల్లో జోరుగా వ్యాపారం జరుగుతోంది. కరోనా భయం కాస్త వేడడంతో కుటుంబ సభ్యులతో కలిసి జనాలు షాపింగ్ కు వెళుతున్నారు. గతేడాది దసరా షాపింగ్ ఓ మోస్తరుగానే జరిగింది. ఈసారి కరోనా ముందునాటి అమ్మకాలను చేరుకోగలమని వ్యాపారులు అంచనా వేసుకుంటున్నారు. షాపింగ్ చేసేవారి సంఖ్య గత వారం రోజులుగా 3 రెట్లు పెరిగిందంటున్నారు. అన్ని వర్గాల వారు కొత్త బట్టలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని చెబుతున్నారు. కస్టమర్లను ఆకర్షించేలా రకరకాల ఆఫర్లు ఊరిస్తున్నాయి. 1+1 ఆఫర్ తో పాటు స్పెషల్ ఆఫర్లు, కాంబో ఆఫర్లు కస్టమర్లను అట్రాక్ట్ చేస్తున్నాయి. పెద్ద సంఖ్యలో కొత్త స్టాక్ తెప్పించినట్లు షాప్స్ నిర్వాహకులు చెబుతున్నారు. ఓవరాల్ గా బిజినెస్ అయితే బాగానే జరుగుతోంది. 2019 తో కంపేర్ చేస్తే మాత్రం కంపల్సరీగా బిజినెస్ ఆ లెవెల్ లో జరుగుతుందనే చెప్పాలి. 2020 కంప్లీట్ గా కోవిడ్ ఇయర్ కాబట్టి మనకి బిజినెస్ అనేది చాలా తక్కువగా జరిగింది. సో 2019 తో కంపేర్ చేసుకుంటే మాత్రం బిజినెస్ అయితే అలా అదే రేంజ్ లో ఉందండి. ఓచెస్ తో పాటు కంప్లీట్ గా మనకి ఇప్పుడు దసరాకి స్పెషల్ గా ఆఫర్స్ ఉన్నాయండి. శారీ సెక్షన్ లో వచ్చేసరికి మనకి 999కి 5 శారీస్, 6 శారీస్ ఆఫర్ ఉంది. తర్వాత బై 1 గెట్ 1 ఆఫర్స్ ఉన్నాయి. 1500కి 3 శారీస్ ఆఫర్స్ ఉన్నాయి. సో అలాగే పట్టులో కంపేర్ చేసుకుంటే ఇంతకుముందు ప్రైస్ రేంజ్ కూడా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే కస్టమర్ కి అందుబాటు అయ్యే విధంగా తక్కువ రేంజ్ లోనే. గతేడాది కరోనా ప్రభావంతో దసరా పండుగను చాలా మంది సాదాసీదాగానే జరుపుకున్నారు. ఈసారి మాత్రం జోష్ తో కనిపిస్తున్నారు. కొత్త బట్టల కొనుగోలు విషయంలో తగ్గేదేలే అంటున్నారు. ఈసారి చాలా బాగుంది, తక్కువ ఉన్నాయి, ఆఫర్లు ఎక్కువ ఉన్నాయి. మా మిస్సెస్ కి శారీ గిఫ్ట్ ఇద్దామని దసరా వచ్చాము. లాస్ట్ ఇయర్ కరోనా వల్ల ఏం షాపింగ్ చేయలేదు, ఈసారి చేద్దామని బయటకు వచ్చాం. ఇప్పుడు అయితే బాగున్నాయి డిస్కౌంట్స్. 50%, 40% అప్ టు డిస్కౌంట్స్ ఉన్నాయి. ప్లస్ కూపన్స్, 6000 పే చేస్తే 6000 కూపన్స్, అది కూడా బాగుంది ఆఫర్. ఇప్పుడు 2 ఇయర్స్ తర్వాత గ్రాండ్ ఫెస్టివల్ అన్నట్టు ఉంది మాకైతే. ఎందుకంటే 2 ఇయర్స్ నుంచి ఇంట్లోనే ఉండి కరోనా సిచ్యువేషన్ వల్ల ఎవడు అంత గ్రాండ్గా సెలబ్రేట్ చేయలేదు కదా. సో నౌ
ఇప్పుడు మేము గ్రాండ్ గా సెలబ్రేషన్స్ అండ్ షాపింగ్ అందరికి మొత్తానికి హైదరాబాద్ లో పండుగ కళ్ళ ఉట్టిపడుతోంది షాపింగ్ మాల్స్ కస్టమర్లతో కిటకిటలాడుతున్నాయి కరోనాకు ముందునాటి పరిస్థితులను గుర్తు చేస్తున్నాయి ఆపరేషన్ మల్బార్ తో చైనాకు భారత్ సవాల్ విసిరిందా అమెరికా నేవీ చీఫ్ భారత్ లో పర్యటించడం కూడా డ్రాగన్ లో సెగలు పుట్టిస్తోందా అంటే అవుననే చర్చ సాగుతోంది గత ఆదివారం భారత్ చైనా కోర్ కమాండర్ స్థాయి సమావేశం జరిగింది అయితే ఈ చర్చల్లో సరిహద్దు వివాదానికి పరిష్కారం ఏమీ లభించలేదు భారత్ చైనా సరిహద్దు వివాదంపై చర్చలకు ముందే డ్రాగన్ ప్రతికూల సంకేతాలు పంపిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి అయితే 13వ దఫా చర్చలు సఫలం కాకపోవడంతో అమెరికా ఆస్ట్రేలియా జపాన్ తో కలిసి భారత నౌకాదళం బంగాళాఖాతంలో ఆపరేషన్ మల్బార్ విన్యాసాలు నిర్వహిస్తోంది ఈ విన్యాసాలతో డ్రాగన్ కు గట్టి సందేశం పంపించింది భారత్ చైనా కోర్ కమాండర్ స్థాయి సమావేశం ఈ నెల 8న జరిగింది అయితే 11న మొదలైన ఆపరేషన్ మల్బార్ లో భారత్ పాల్గొంది బంగాళాఖాతంలో ఇటీవల చైనా యుద్ధ నౌకలు జలాంతర్గాముల సంచారం పెరిగింది దీంతో శత్రు నౌకలు జలాంతర్గాములకు చెక్ పెట్టేందుకు క్వాడ్ దేశాలు ప్రాక్టీస్ చేస్తున్నాయి ఒక్క ఫోటో పాక్ ప్రధాని ఇమ్రాన్ పాక్ ఆర్మీ చీఫ్ బజ్వా మధ్య విభేదాలకు కారణమైందా ఐఎస్ఐ చీఫ్ మార్పిడితో చిచ్చు రేగిందా అంతర్జాతీయంగా జరుగుతున్న చర్చ ఏంటి వాజ్ ది స్టోరీ అఫ్ఘాన్ ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబాన్లు హక్కానీలు తన్నుకున్న సమయంలో ఓ ఫోటో దుమారం రేపింది కాబూల్లో పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ చీఫ్ ఫయాజ్ హమీద్ స్టైల్ గా ఓ టీకప్పు పట్టుకుని కనిపించారు ఆఫ్ఘాన్ అంతర్గత వ్యవహారాల్లో పాక్ నేరుగా జోక్యం చేసుకుందనే చర్చకు కారణమైంది పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావద్ భజ్వా కూడా దీనిపై అసంతృప్తి వ్యక్తం చేశారు తన అనుమతి లేకుండా ఐఎస్ఐ చీఫ్ దేశం దాటడంపై నోటీసులు జారీ చేశారు విచారణ జరిపి ఫయాజ్ తో క్షమాపణలు కూడా చెప్పించారు ఆ తరువాత కూడా దుమారం ఆగలేదు ఫయాజ్ హమీద్ ను పెషావర్ కోర్ కు బదిలీ చేస్తూ ఆర్మీ చీఫ్ కమర్ బజ్వా ఉత్తర్వులు జారీ చేశారు హమీద్ స్థానంలో లెఫ్టినెంట్ జనరల్ నదీం అహ్మద్ అంజుమ్ ను నియమించారు అయితే కమర్ బజ్వా ఉత్తర్వులను అమలు చేస్తూ ఇమ్రాన్ కార్యాలయం నుంచి మాత్రం నోటిఫికేషన్ రిలీజ్ కాలేదు హమీద్ ను ఐఎస్ఐ చీఫ్ గా కొనసాగించాలని ఇమ్రాన్ గట్టిగా అడిగారు దీంతో ఇమ్రాన్ కు భజ్వాకు మధ్య విభేదాలు మొదలయ్యాయి ఫయాజ్ హమీద్ కు ఇమ్రాన్ అంటే ముందు నుంచి అభిమానం 2018లో పాక్ లో ఎన్నికలు జరిగినప్పుడు ఫయాజ్ హమీద్ ఐఎస్ఐ డిప్యూటీ చీఫ్ గా వ్యవహరించారు పలువురు రాజకీయ నాయకులు ఇమ్రాన్ ఖాన్ పార్టీలో చేరేట్టుగా ఒత్తిడి చేశారు నవాజ్ షరీఫ్ కు చెందిన పిఎంఎల్ఎన్ పార్టీ ఓట్లలో చీలిక తెచ్చేందుకు దక్షిణ పంజాబ్ లో ఓ పార్టీని పెట్టించారు ఎలక్షన్ ట్రాన్స్మిషన్ వ్యవస్థ ఆర్టీఎస్ ను కూడా కుప్పకూల్చినట్లు ఆరోపణలొచ్చాయి అయితే నిఘా విభాగంలో తన మనిషైన ఫయాజ్ హమీద్ కొనసాగాలని పాక్ ప్రధాని కోరుకుంటున్నారు డిసెంబర్ వరకు ఫయాజ్ ను కొనసాగించాలని ఇమ్రాన్ పట్టుబట్టారు అయితే నవంబర్ 15 వరకు మాత్రమే కొనసాగించేందుకు భజ్వా అంగీకరించినట్లు తెలుస్తోంది ఆ తరువాత కొత్త ఐఎస్ఐ చీఫ్ నియామకం తన అంగీకారంతోనే జరిగేలా ఇమ్రాన్ జాగ్రత్త తీసుకోబోతున్నారు తెలంగాణలో మాదిరిగానే ఏపీలోనూ రెండు ప్రభుత్వ సంస్థల డిపాజిట్లను కేటుగాళ్లు కొట్టేశారు తెలంగాణలో తెలుగు అకాడమీకి చెందిన డిపాజిట్లు మాయం కావడంతో ఏపీలోని వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు అలర్ట్ అయ్యాయి డిపాజిట్లపై ఆరా తీశాయి దీంతో షాకింగ్ విషయాలు బయటకొచ్చాయి ఏపీలోని రెండు ప్రభుత్వ సంస్థల నుంచి కేటుగాళ్లు భారీగా నిధులు కొట్టేశారు ఏపీ గిడ్డంగుల శాఖకు చెందిన ఫిక్స్డ్ డిపాజిట్ల నుంచి 9.6 కోట్లు గల్లంతైనట్లు అధికారులు గుర్తించారు గిడ్డంగుల కార్పొరేషన్ కు వివిధ బ్యాంకుల్లో 34 ఫిక్స్డ్ డిపాజిట్లున్నాయి వీటిలో 32 కోట్ల రూపాయలు ఉండగా ఎఫ్డీల పరిస్థితిపై అధికారులు ఆరా తీశారు ముఖ్యంగా తెలంగాణలో తెలుగు అకాడమీ తరహా మోసాలు జరిగుండొచ్చని అధికారులు అనుమానించారు ఆరా తీగా నిధులు కొల్లగొట్టినట్టు తెలిసిందని గిడ్డంగుల శాఖ ఎండీ శ్రీకంఠనాథరెడ్డి తెలిపారు
భవానీపురం బ్రాంచ్ లో తాము డిపాజిట్ చేసిన 9.6 కోట్లు గలంతైనట్లు గుర్తించామన్నారు. నిజానికి ఏడాది కాలానికి ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్లు చెప్పారు. వచ్చే డిసెంబర్ కు మెచ్యూర్ కావాల్సి ఉందన్నారు. అయితే అంతకు ముందే నిధులు గల్లంతు కావడంతో విచారణ చేయాల్సిందిగా బ్యాంక్ అధికారులను కోరారు. బ్యాంక్ అధికారులు సైతం ఎఫ్డి మొత్తం తిరిగి చెల్లిస్తామని చెప్పినట్టు గిడ్డంగుల శాఖ ఎండి తెలిపారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో మన అకౌంట్లో ఉండవలసినటువంటి డబ్బు లేదన్న విషయం తెలుసుకుని అదే రోజు ఆ కన్సర్న్డ్ ఆఫీసర్స్ అందరినీ కూడాను అప్రమత్తం చేసినప్పుడు వాళ్ళు మొత్తం వాళ్ళ ప్రాథమిక చర్య దర్యాప్తు అంతా వాళ్ళు చేపట్టుకుని ఇది మీ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి మీ డబ్బులకి డోకా లేదు మీకు తిరిగి ఇచ్చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. బ్యాంక్ ఉద్యోగుల ప్రమేయంపై అంతర్గత దర్యాప్తు జరుపుతున్నారు. కృష్ణా జిల్లాలోని సప్తగిరి బ్యాంకు నుంచి ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ కు చెందిన 5 కోట్ల ఎఫ్డీలను కూడా కేటుగాళ్లు కొట్టేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ఫిక్స్డ్ డిపాజిట్లు మాయమవటంపై దుమారం రేగుతోంది. మెగాస్టార్ కోసం బ్రిట్నీ స్పియర్స్ రాబోతోందా? గాడ్ ఫాదర్ రేంజ్ ను పెంచేస్తున్నారా? టాలీవుడ్ లో చిరు ప్రాజెక్టుపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు. ఇటీవలే ఆచార్య షూటింగ్ పూర్తి చేసుకున్నాడు. ఆచార్య సినిమా ఫిబ్రవరిలో విడుదల కాబోతోంది. మరోవైపు గాడ్ ఫాదర్ మూవీలోనూ చిరంజీవి నటిస్తున్నాడు. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ పై భారీ అంచనాలే ఉన్నాయి. గాడ్ ఫాదర్ మూవీ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ చిత్రానికి తెలుగు రీమేక్ గా గాడ్ ఫాదర్ సినిమాను తీస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త చక్కర్లు కొడుతోంది. గాడ్ ఫాదర్ సినిమాలో పాపులర్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ తో ఓ పాట పాడించబోతున్నట్టు టాక్. బ్రిట్నీ స్పియర్స్ తో పాట పాడించాలి అని మెగాస్టారే సలహా ఇచ్చాడట. దీంతో ఓ పాట కోసం హాలీవుడ్ సింగర్ ను దింపేందుకు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. బ్రిట్నీ అమెరికా పాప్ సింగర్. వరల్డ్ వైడ్ గా బ్రిట్నీకి ఫ్యాన్స్ ఉన్నారు. గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమాలో కూడా బ్రిట్నీ పాట పాడింది. ఇప్పుడు మరోసారి మెగాస్టార్ చిరంజీవి సినిమాలోనూ పాట పాడుతుందనే టాక్ వినిపిస్తోంది. గాడ్ ఫాదర్ సినిమాలో కీలక పాత్రలో సల్మాన్ ఖాన్ నటించబోతున్నాడని చెబుతున్నారు. మొత్తానికి గాడ్ ఫాదర్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ తీసుకొస్తున్నారు. ధోని ఈజ్ ధోని. ఆటలోనే కాదు, ఆఫ్ ద ఫీల్డ్లోనూ అతడు లెజెండ్. టీమిండియా మెంటర్గాను ఓ ట్రెండ్ సెట్ చేయబోతున్నాడు. ఫీజు తీసుకోకుండానే టీమిండియాకు సేవలు అందించనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో ధోని మొనగాడు. ఆటగాడిగా, కెప్టెన్గా ఎన్నో రికార్డులు సెట్ చేశాడు. ఎన్నో ఘనతలను అందుకున్నాడు. మిడిల్ ఆర్డర్ టైలెండర్లకు మధ్య లంగరేసి అద్భుతాలు సాధించాడు. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా ధోని ఘనతలున్నాయి. అంతర్జాతీయ క్రికెట్కు దూరం అయ్యాక కూడా మహి మ్యాజిక్ కొనసాగుతూనే ఉంది. ఐపీఎల్లో కెప్టెన్సీతో మాస్టర్ మైండ్ అనిపించుకుంటూనే ఉన్నాడు. అందుకే ధోని బుర్రను వ్యూహాల పుట్ట అంటూ మాజీలు కూడా ప్రశంసలు గుప్పిస్తున్నారు. టీమిండియాకు 2 వరల్డ్ కప్లు అందించిన ధోని సేవలను బీసీసీఐ కూడా వినియోగించుకోబోతోంది. ఈ నెలలోనే ఆరంభం కాబోతున్న T20 వరల్డ్ కప్లో టీమిండియాకు ధోని మెంటర్గా వ్యవహరించనున్నాడు. తన అనుభవాన్నంతా రంగరించి టీమిండియాను గైడ్ చేయబోతున్నాడు. భారత్కు మరోసారి వరల్డ్ కప్ అందించాలి అని టార్గెట్గా పెట్టుకున్నాడు. బీసీసీఐ పెద్దలు అడగ్గానే మెంటర్ రోల్కు ఓకే చెప్పేశాడు. అయితే మెంటర్గా బాధ్యతలు తీసుకున్నందుకు తనకు డబ్బులు మాత్రం వద్దు అని మహీ చెప్పేశాడట. బీసీసీఐ నుంచి గౌరవ వేతనాన్ని ధోని ఎందుకు వద్దన్నాడు అనే దానిపైన ఇప్పుడు డిబేట్ నడుస్తోంది. మహి డబ్బు కోసం పాకులాడే మనిషి కాదని అతడి అభిమానులు అంటున్నారు.
ముందు నుంచి మహికి దేశభక్తి ఎక్కువే అని చెప్పుకుంటున్నారు. అందుకే కాశ్మీర్ లోయలోను ఆర్మీ డ్రెస్ లో సేవలందించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజునే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడని అంటున్నారు. మహి గుండెల్లో ఎప్పుడూ దేశభక్తి ఉప్పొంగుతుందని ఫ్యాన్స్ చెబుతున్నారు. మొత్తానికి ధోని సంథింగ్ స్పెషల్ గా నిలుస్తున్నాడు. టీమిండియాకు సేవలందించేందుకు పైసా తీసుకోకుండా తాను సైతం అంటూ ముందుకొచ్చాడు. దీంతో ధోనికి అభిమానులు సల్యూట్ కొడుతున్నారు. సారా టెండూల్కర్ బాలీవుడ్ బ్యూటీలకు ఏమాత్రం తగ్గని గ్లామర్ గర్ల్. సారా ఏం చేసినా హాట్ టాపిక్కే అవుతోంది. క్రికెటర్ శుభ్మన్ గిల్తో డేటింగ్లో ఉందని ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తోంది. తాజాగా సారా ఫోటో చూసి ఇద్దరు బాలీవుడ్ స్టార్స్ లైక్ కొట్టారు. ఆ కథ ఏంటో మీరు చూడండి. సోషల్ మీడియాలో సచిన్ కూతురు సారా టెండూల్కర్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో బోలెడంత మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఎప్పటికప్పుడు ఫోటోలను షేర్ చేయడంలోనూ సారా ముందే ఉంటుంది. కలర్ఫుల్ ఫోటోలతో సోషల్ మీడియాలో గ్లామర్ గర్ల్ గా ముద్ర వేసుకుంది. క్రికెటర్ శుభ్మన్ గిల్ తో సారా టెండూల్కర్ డేటింగ్ చేస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. బాలీవుడ్ లోనూ అదే చర్చ నడుస్తోంది. ఈ మ్యాటర్ పై ఇంతవరకు అటు సారా గానీ ఇటు శుభ్మన్ గానీ స్పందించలేదు. కానీ ఇద్దరి అభిమానులు మాత్రం సంథింగ్ సంథింగ్ అంటూ ఫిక్స్ అయిపోయారు. అందుకు తగ్గట్టే సోషల్ మీడియాలో ఒకరిని మరొకరు ఫాలో అయిపోతున్నారు. మీడియాలో సారా పోస్ట్ చేసే ఫోటోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ మధ్యనే బాల్కనీలో నిల్చొనున్న ఫోటోను పోస్ట్ చేసింది. పట్టణంలోనే అన్ని నవ్వులున్నాయనే క్యాప్షన్ ను ఆ ఫోటోకు జత చేసింది. అభిమానులు కూడా ఆ ఫోటోకు స్పందించారు. అనుకోని అతిథులుగా బాలీవుడ్ నుంచి కార్తిక్ ఆర్యన్, అర్మాన్ మాలిక్ కూడా ఆ ఫోటోకు కామెంట్ చేశారు. దీంతో బాలీవుడ్ లో ఆసక్తికర డిబేట్ మొదలైంది. కార్తిక్ ఆర్యన్, అర్మాన్ మాలిక్ ఎందుకు కామెంట్లు పెట్టారబ్బా అంటూ ఎవరికి నచ్చినట్టు వాళ్లు కథలల్లేసుకుంటున్నారు. వరల్డ్ కప్ లో టీమిండియా కొత్త లుక్ లో కనిపించబోతోంది. అధికారిక జెర్సీలను బీసీసీఐ లాంచ్ చేసింది. కొత్త లుక్ లో టీమిండియా ప్లేయర్లు అదుర్స్ అంటూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. వరల్డ్ కప్ కోసం టీమిండియా రెడీ అవుతోంది. మెగా వార్ లో కోహ్లీ సేన వేసుకునే జెర్సీ లుక్ అఫీషియల్ గా బయటకొచ్చింది. కొత్త జెర్సీకి సంబంధించిన ఫోటోను బీసీసీఐ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రాలు కొత్త జెర్సీలో ఫోటోలకు పోజులు ఇచ్చారు. ఈ కొత్త కిట్ ను బిలియన్ చీర్స్ జెర్సీగా బీసీసీఐ ప్రకటించింది. క్రికెట్ అభిమానుల చీర్స్ ప్రేరణతో జెర్సీలను రూపొందించారు. టీమిండియా జట్టుకు కిట్ స్పాన్సర్ గా ఎంపీఎల్ స్పోర్ట్స్ వ్యవహరిస్తోంది. టీమిండియా గెలిచిన 3 వరల్డ్ కప్లకు సంకేతంగా జెర్సీపై 3 చుక్కలు కూడా ఉన్నాయి. వరల్డ్ కప్ కోసం బీసీసీఐ రివైజ్డ్ టీమ్ ను ప్రకటించింది. శార్దూల్ ఠాకూర్ కు ప్రధాన జట్టులో చోటిచ్చింది. అక్షర్ పటేల్ ను స్టాండ్ బై ప్లేయర్ జాబితాలోకి మార్చింది. ఇవి వాల్టి ఏబిఎన్ 10/10 చూస్తూనే ఉండండి ఏబిఎన్.